యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఏపీ ఎయిమ్స్ సంబంధించి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి అవైలబుల్గా ఈరోజు వస్తుంది. అయితే చాలామందికి అసలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ లింక్ ఏంటి, ప్రతిదీ నేను లింక్ ఇస్తాను అండ్ ప్రాసెస్ చెప్తాను, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. ఓకే, ఇక్కడ చూడండి, ఏపీ ఎయిమ్సెట్ 2023 అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయాం మనము. సో ఈ లింక్ కూడా కింద ఇస్తాను. ఈ లింక్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, స్టెప్ వన్ స్టెప్ టూ చూడండి, క్లియర్ చూడండి, స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అండ్ స్టెప్ ఫోర్ అండ్ స్టెప్ ఫైవ్ దాకే ఉన్నాయి. మన స్టెప్ సిక్స్ ఎక్కడుంది? లేదు. ఈ స్టెప్ సిక్స్ వస్తే మనం దాన్ని క్లిక్ చేస్తే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా చూపిస్తాను చూడండి. మీరు సింపుల్గా ఏంటి అంటే చూడండి, మనకి ఇలాగా చూడండి, ఇక్కడ మనకి డౌన్లోడ్ హాల్ టికెట్ కనిపిస్తుంది మీకు. స్టెప్ ఫైవ్ తర్వాత ఏం కనిపిస్తుంది? స్టెప్ ఫైవ్ తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు. సో ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీరు ఒకేషనలా లేకపోతే ఓపెన్ ఇంటరా లేకపోతే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియటా సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఇలాగ ఏదైతే ఉందో ఆ ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. దీని తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే మీకు మీ హాల్ టికెట్ మీ చేతిలోకి వచ్చేస్తుంది. ఓకే, సో దీంట్లో మీ పేరు, మీ ఫాదర్, మీ మదర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, అడ్రస్, లోకల్ స్టేటస్, జెండర్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. చూసుకుంటే మీకు ఏమైనా దాంట్లో ఫాల్ట్స్ ఉంటే మీరు చేంజెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడు అంటే కౌన్సిలింగ్ టైంలో ఛాన్స్ ఉన్నాయి. కౌన్సిలింగ్ టైంలో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ అప్పుడు ఏమైనా రాంగ్ ఉంటే ఎంట్రీ చేసుకోవచ్చు, నథింగ్ టు వారీ. ఓకే, సో ఇప్పుడైతే మీకు లింక్ నేను ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మరి వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.